బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వివిధ పంచాయతీల పరిధిలో ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా సబ్బవరంలో గల సచివాలయాల పరిధిలో జరిగిన క్రికెట్ పోటీలను పెద్దిర్తి ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో యువత నైపుణ్యాన్ని వెలికితీసే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంతో యువతకు మంచి భవిష్యత్తును కల్పించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు అడుగులు వేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాకం సూర్యకుమారి, మండల వైసీపీ అధ్యక్షులు కర్రీబాబు, మండల వైసీపీ మహిళా అధ్యక్షురాలు బంతికోళ్ల పద్మ, సీనియర్ నాయకులు రామునాయుడు, సబ్బవరపు నారాయణమూర్తి, గొంపదేవుడు, సబ్బవరం సర్పంచ్ డి ప్రసాదరావు, వైస్ సర్పంచ్ మండల లక్ష్మణ్, బైలుపూడి దేవుడు బాబు, బుజ్జి, ఎంపీడీఓ రమేష్ నాయుడు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మరి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా క్రీడాకారుల యొక్క పండుగ మొదలైంది. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి నినాదంతో ఇవాళ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా ఇవాళ వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, టాలెంట్ ని బయట ప్రపంచానికి పరిచయం చేయాలి అనేటువంటి ఉద్దేశం ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. మనకు తెలుసు, అన్ని రంగాల్లోనూ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఒక పక్క విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, వాటితో పాటు క్రీడాకారులకు కూడా పెద్దపీట వేయాలి. క్రీడాకారులు ఉన్నటువంటి స్ఫూర్తిని, వాళ్ళు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ని పెంచేటువంటి విధంగా మరి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, గత సంవత్సరం చేసినప్పుడు మండల స్థాయిలో మన కార్యక్రమం మన క్రీడలు నిర్వహించాం, కానీ ఈసారి సచివాలయం స్థాయిలో అంటే సుమారుగా మన పెందుర్తి నియోజకవర్గమే తీసుకుంటే 100 సచివాలయాలు ఉంటే 100 సచివాలయాలకి కూడా ప్రతి ఒక్క క్రీడకి సంబంధించిన కిట్స్ అన్ని కూడా ఇస్తూ, మహిళలకు సెపరేట్ గా మళ్ళీ కిట్స్ ఇస్తూ, క్రికెట్ లో కూడా మహిళలకు కూడా ఇస్తూ వాళ్ళు ప్రోత్సహించాలి అనేటువంటి ఒక సంకల్పంతో చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం ఇవాళ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. నిజంగా ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో క్రీడాకారులందరూ కూడా మళ్ళీ ఎన్ని క్రీడలు అంటే మనకు తెలిసి ఏ పార్టీ ఉన్నా, ఏ మతం ఉన్నా, ఏ కులం ఉన్నా, క్రికెట్ టీం ఉందంటే అందరూ కూడా కలిసికట్టుగా ఆడుకునేటువంటి ఒక స్పోర్టివ్ స్పిరిట్ ని కలిసికట్టుగా అందరూ శ్రమించేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఆ పెందుర్తి నియోజకవర్గం క్రీడాకారులందరి తరఫున కూడా యాజ్ అ క్రికెటర్ గా, యాజ్ అ క్రీడాకారుడిగా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఇటువంటి ఒక చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసుకుని తెలియజేసుకుంటాను.